చెప్పి ఆర్డర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి 2019 లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకను 151 స్థానాలలో విజయం సాధించింది ఇది అఖండ విజయం ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాం అమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంత కష్టపడింది అమ్మ నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా నేనేం తక్కువ చేశాను నేనేం తప్పు చేశాను ఒకటైనా చెప్పండి ఒకటే చెప్పండి ఒక్క కారణం చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్ మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు ఒకటైనా చేశారా ఒక్క మేలైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం ఇది దేవునికి తెలుసు ఇది అమ్మకు తెలుసు నాన్నకు తెలుసు చాలామందికి తెలుసు అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి 5 సంవత్సరాలు ఎంఓయూ నా చేతిలో ఉంది ఎంఓయూలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు
ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయూలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయూ బయటికి పోతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి. ఎంఓయూ నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయూ. అలాంటి ఎంఓయూ ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడ్చారు అంటే దానికి కారణం ఎవరు? తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇది చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చకపోతే, రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఈడుస్తారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి.